హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు గోరుచిక్కుడుగాయ కూర అండి, చింతపండు వేసుకొని ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇవ్వండి, ఇప్పుడు నేను సగం పావు కిలో గోరుచిక్కుడుగాయలని ఒలిచి ఇలా పెట్టుకున్నానండి. సగం పావు కిలో పక్కకు పెట్టేసిన, ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు కూడా నానబెట్టేసినానండి. ఇప్పుడు వండే విధానం మీకు చూపిస్తాను. ముందుగా బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డని వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు మూడు కలిపి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ పసుపు, తర్వాత ఒలిచి పెట్టుకున్న గోరుచిక్కుడుగాయలు, ముందుగా కాసంత ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి అన్నమాట అది. ఇప్పుడు ఒక టీ స్పూను కారం, ముందుగా పిసికి రెడీ పెట్టుకున్న చింతపండు పులుసు వేయాలి. చూసారండి, కూర రెడీ అయిపోయిందండి. ఇలా ఉడకాలండి, మరి గట్టికి కూడా వండుకోవద్దండి. ఇలా జస్ట్ గ్రేవీ ఉండాలి. దీన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఎంత సూపర్గా ఉంటుందంటే అసలు తింటేనే తెలుస్తుంది దీని రుచి. అయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. వేడివేడి అన్నంలో గోరుచిక్కుడుగాయ కూర పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఎంత సూపర్ అంటే అంత బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.